Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మేధావులు చెప్తా ఉన్నారు, ప్రపంచ దేశాల్లో ఉన్న అధ్యక్షులు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటనే ఈ రోజున అందరూ ముఖ్యమంత్రులు చెప్తా ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు సైతం చెప్పారు, కరోనాతో కలిసి జీవించాల్సిందే అని చెప్పేసిన మాటని దాన్ని చెలవోకాలు చేశారు. ఈరోజు జగన్ గారు చెప్పిన మాటే అందరూ చెప్తా ఉన్నారు. దీన్ని ఆలోచన చేసుకోండి. దయచేసి ఈ అయ్యన్న పాత్రుడు గారు, కళా వెంకట్రావు గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నిన్న కొల్లు రవీంద్ర, ఈ కొల్లు రవీంద్ర కూడా ఫుల్లు రవీంద్రగా మారిపోయాడు. అంటే నిజంగా ఒక బాటిల్ ఆ ఫుల్ ఆగేశారని తెలీదు. ఏం మాట్లాడతావు నువ్వు? కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి. మీరు అలా చెప్పేది మీకు సూక్తులు. మద్యాన్ని ఏరులై పారించి ఆ రోజు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం పెడితే ఆ మద్య నిషేధానికి తూట్లు పొడిచి, ఆ మద్య నిషేధానికి తూట్లు పొడవడమే కాదు, ఎన్టీ రామారావు గారినే తూట్లు పొడిచిన మీరా మాకు చెప్పేది? ఈ అయ్యన్న పాత్రుడు లాంటి, అంటే పెద్ద మనిషి అవ్వచ్చు కానీ వెధవ సన్నాసుల్లాగా మాట్లాడొద్దు. దయచేసి వెధవ సన్నాసుల్లాగా మీరు మాట్లాడొద్దు. అసలు నువ్వు, నిన్ను బొప్పూరి కింద చిత్రీకరించాడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు కూడా మాట్లాడతావు, చంద్రబాబు నాయుడికి మళ్ళీ వంట మారుతా ఉన్నావు. ఇంకెందుకు? చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు కదా, రాష్ట్రం వెళ్ళి పారిపోయి క్వారంటైన్లో దొరుకుంటే మీకు ఇంకా నాయకుడు ఎక్కడున్నాడు? ఇంకెవరు ఎత్తుక్కోండి. ఇంకా ఇక్కడ ఉన్న నాయకులు 10 మంది కలిసి ఇంకెవరు నన్ను ఎత్తుక్కోండి, ఒక నాయకుడిని ఇంకెక్కడ ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు క్వారంటైన్లో దొరుకుంటే కరోనాకి మందు కనిపెట్టేదాకా రాడంట. ఆ మందు వేసుకొని కానీ, ఆ టీకా పోసుకొని కానీ వస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు దాకా మీకు తెలుగుదేశం పార్టీ ఉంటుందా? ఎప్పుడో కృష్ణానది కలిసిపోతే ఆ బంగాళాఖాతం కలిసిపోయింది. మీకు ఇంకా ఉన్నంతమంది సిగ్గు లేకుండా మాట్లాడబాకండి. దయచేసి నోళ్ళు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మాట్లాడే భాషలో ఏదో పూట కోసిన వాళ్ళలాగా, తాగుబోతేలాగా మాట్లాడబాకండి. వేదవులని ఒకళ్ళు, ఒకడేమో ఇంకేదో కళా వెంకటవారు పెద్ద మనిషి అనుకున్నాం, ఇంకేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో నేరస్తుడు ముఖ్యమంత్రి. బుద్ధి లేదు నీకు, బుద్ధి జ్ఞానం లేదా? ఈ రోజున కొన్ని కోట్ల మంది ప్రజల విశ్వాసంతో, ప్రజల అభిమానంతో ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాం. ఈ రోజున మీరు ఆనాడు సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్ర పన్ని కేసులు పెట్టారు. ఒక్క కేసు కూడా మీరు నిరూపించలేరు. మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నోటుకు వచ్చినట్టు మాట్లాడితే తాళాలు వేసి వస్తుంది. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడద్దు. దయచేసి పాత్రికేయులు కూడా మీరు చెప్పండి, పాత్రికేయుల సమక్ష పాత్రికేయులు కూడా మీరు ప్లే చేయండి, చెప్పండి. రోడ్ల మీదకి వచ్చి తాగేసి విపరీతంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మాత్రం మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తుంది. ఈ మాట్లాడే పనికి మొన్న కూడా ఇక్కడ బోండవమ్మ లాంటి వాడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీ స్థాయి మర్చి మాట్లాడబోకండి, బుద్ధి జ్ఞానం లేకుండా. మీ స్థాయి లేదు, సిగ్గు శరం విడిచేసి రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు కన్నా పొగరగా మాట్లాడితే మీరు పెద్ద పోటుగాళ్ళం అనుకుంటున్నారేమో. మీ కండ కావరం అనిగిపోయింది. ప్రజలు మిమ్మల్ని మామూలుగా కాదు, కొరడాలతో కొట్టి మరి మిమ్మల్ని ఓడించేశారు. మీకు ఈ రాష్ట్రంలో నూకలు లేవు. మీ నాయకుడే పారిపోతే మీకెందుకయా? మీ నాయకుడికి ఇక్కడ ఆధార్ కార్డు లేదు, మీ నాయకుడికి అడ్రస్ లేదు. మీరేం మాట్లాడతారు ఇక్కడ? మీ నాయకుడు అయ్యా కొడుకులు ఇద్దరు శుభ్రంగా ఇంట్లో క్వారంటైన్లో ఆడుకుంటున్నారు. మీరెందుకు ఇక్కడ ఒళ్ళు బారేసుకుంటారు? ఒళ్ళు కానీ నోరు కానీ బారేసుకుంటే మీకు తగిన శాస్త్రే.